ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఆర్ ఆఫ్ గ్రేస్. నేను మిస్సెస్ గ్రేస్ భాస్కర్. యేసయ్య ఈ లోకంలో పరిచర్య చేస్తుండగా ఆయనకు ఉపచారం చేసిన స్త్రీలు అనేకులు. వారిలో మగ్దలేనే మరియ ఒకరు. ఆమె మగ్దల అనే ప్రాంతమునకు చెందినది. ఈ ప్రాంతము గల్లయ సముద్ర తీర ప్రాంతమున ఉంటుంది. ఆమె 7 దయ్యముల చేత పీడింపబడుతుండగా యేసయ్య ఆమెను బాగు చేశాడు. అప్పటి నుండి ఆమె యేసయ్యకు ఉపచారం చేస్తూ ఆయన పరిచర్యకు సహకారం ఇస్తూ ఉన్నది. యేసయ్యను అధికారులు పట్టుకుని హింసించి ఆయనను సిలువ వేసిన సమయంలోనూ, మరి ఆయన మరణించిన సమయంలోనూ కూడా దగ్గరగా ఉండి ఆయన పడుతున్న ఆవేదనను చూసి బాధపడి దుఃఖించినటువంటి స్త్రీ మగ్దలేనే మరియ. ఆయనను సమాధిలో ఉంచడం, ఆ సమాధికి పెద్ద రాయిని అడ్డుగా ఉంచి కావలి వారిని నియమించడం, ఇదంతా కూడా ఆమె చూసింది. అయినప్పటికీ కూడా ఆదివారం ఇంకా తెల్లవారకముందే చీకటి ఉండగానే సమాధి వద్దకు బయలుదేరింది. ఎందుకంటే ఆమె యేసయ్యను ఎంతగానో ప్రేమించింది, ఎంతగానో ఆరాధించింది. కనుక ఆమె చీకటిని, ఒంటరితనాన్ని లెక్క చేయలేదు. ఆయన దేహాన్ని చూడాలని ఆమె ఆతురతతో ఉంది. కానీ ఆ సమాధికి అడ్డుగా ఒక పెద్ద రాయి ఉంచబడింది. అక్కడ సైనికులు కాపలాగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆమె ఏమీ ఆలోచించలేదు. ఆమెలో ఉన్న ఒకే ఒక ఆలోచన యేసయ్యను చూడాలని. అయితే అది యేసయ్య యొక్క మృతదేహమే కదా. అయినప్పటికీ సరే యేసయ్యను చూడాలి, అదొక్కటే ఆమె కోరిక. అయితే ఆమె వెళ్లేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. కావలివారు లేరు. సమాధికి అడ్డుగా ఉన్న రాయి పొర్లింపబడి ఉంది. ఆమె త్వరగా సమాధిలోనికి వంగి చూసింది. అయితే సమాధి ఖాళీగా ఉంది. యేసయ్య దేహం అక్కడ ఆమెకు కనిపించలేదు. వెంటనే ఆమెకు వచ్చిన ఆలోచన, ఎవరో యేసయ్యను సమాధిలో నుండి ఎత్తుకొని పోయారు. ఆమె పరిగెత్తుకొని వెళ్ళి సీమోను పేతురు యొద్దకు, యేసు ప్రేమించిన మరొక శిష్యుని యొద్దకు వెళ్ళి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో మనకు తెలీదు అని చెప్పింది. వెంటనే వారు కూడా సమాధి వద్దకు వెళ్ళి చూశారు. యేసు ప్రేమించిన శిష్యుడు పేతురు కంటే ముందుగా పరిగెత్తి వంగి సమాధిలోనికి చూస్తే అతనికి నారబట్టలు పడి ఉండడం కనిపించింది. పేతురు సమాధిలోనికి ప్రవేశించి నారబట్టలు, యేసయ్య తల రుమాలు వేరుగా చుట్టుపెట్టి ఉండడం చూశాడు. కనుక మరియ చెప్పిందే వారు కూడా నమ్మారు. కానీ యేసయ్య తాను మృతులలో నుండి తప్పక లేస్తాను అని చెప్పిన విషయం వారు గ్రహించలేదు. వారు తిరిగి వెళ్ళిపోయారు. మరియ వారు బహుశా యేసయ్యను కనుగొనడంలో తనకేమైనా సహాయపడతారని అనుకుందేమో. కానీ వారు అలాంటిదేమీ చేయకుండా వెళ్ళిపోయారు. ఆమె ఒంటరిగా సమాధి వద్దనే ఉంది. ఆమె సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఆమె సమాధిలోనికి వంగి చూసింది. అక్కడ ఆమెకు ఇద్దరు దేవదూతలు యేసయ్య దేహం ఉంచబడిన చోట తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చొని ఉండడం కనిపించింది. వారు తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారు. అయితే ఆమె దేవదూతలను చూసి కించిత్తు కూడా ఆశ్చర్యపడలేదు, భయపడలేదు. కనీసం వారెవరు, అక్కడ ఎందుకున్నారు అలాంటి ప్రశ్నలు కూడా ఆమె వేయలేదు. ఎందుకంటే ఆమె మనసంతా యేసయ్యతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఆమెకు యేసయ్య దేహం కనిపించలేదు. అదే ఆమెకు పెద్ద ప్రశ్న. వాళ్ళు ఆమెను, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదు అని చెప్పింది. అలా చెప్పి ఆమె వెనుక తట్టు తిరిగితే అక్కడ యేసయ్య నిలిచి ఉన్నాడు. అయితే ఆమె యేసయ్యను గుర్తుపట్టలేదు. బహుశా ఏడుస్తూ ఉండడం వలన కన్నీరు ఆమె కన్నులను మసకబారేలా చేసిందేమో తెలియదు. లేక దేవుడే ఆమె కన్నులను మూసివేశాడేమో ఆయనను గుర్తుపట్టకుండా, తెలియదు. యేసయ్య ఆమెను 2 ప్రశ్నలు అడిగాడు. ఎందుకు ఏడుస్తున్నావు,
ఎవరిని వెతుకుతున్నావు అని. ఆమె ఎందుకు ఏడుస్తున్నది? కేవలం ప్రభువు తనకు కనిపించలేదని. అయితే యేసయ్య ఆమెకు తనను తాను కనపరుచుకొని ఆమె దుఃఖాన్ని తీసివేశాడు. మరియా ఉన్న అలాంటి దీనస్థితిలో నీవున్నావా? అనేక సమస్యలతో కృంగి ఉన్నావా? ఏడుస్తున్నావా? ఒంటరితనం కృంగదీస్తున్నదా? ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు మన దేవుడు. ఈ దినం మనలను కూడా ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని. మన కన్నీరు ఆయన సన్నిధిలో భద్రంగా ఉన్నది. మన దుఃఖాన్ని తీర్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దుఃఖం కలిగిన వెంటనే మనకు మన ప్రియులు, బంధువులు, స్నేహితులు ఇలా అనేకులు గుర్తుకొస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వేదన చెప్పుకుంటాము. వాళ్ళు ఇచ్చే ఓదార్పు తాత్కాలికం. వారెవరూ మన సమస్యలను పూర్తిగా తీర్చలేరు. మన సమస్యలలో ఏ సమస్యకు ఎటువంటి జవాబు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. కనుక మన దుఃఖాన్ని, బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. హన్న అలాగే చేసింది. ఆమె సమస్య తీరిపోయింది. మనకన్నిటినీ యేసయ్య సన్నిధిలో కుమ్మరించుకుంటే ఆయన వాటిని తుడిచి మనకు జవాబునిస్తాడు. నమ్ముతున్నావా? విశ్వాసం ఉంటే నీవు తప్పక జవాబు పొందుకుంటావు. యేసయ్య మరియమ్మను అడిగిన మరొక ప్రశ్న, ఎవరిని వెతుకుచున్నావు? నీవు నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరిని వెతుకుతున్నావు? ఒక రాజకీయ నాయకున్నా, లేక సహాయపడే మరో స్నేహితులెవరా అని వెతుకుతున్నావా? దేవునిని వెతుకుట మంచిది. వెండిని వెతికినట్లు ఆయనను వెతికితే ఆయన మనకు కనిపిస్తాడు. యిర్మీయా ప్రవక్త ఇలా అంటున్నాడు, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబర్చుకొందును అని చెప్తున్నాడు దేవుడు. యేసయ్య అదే చేశాడు. మరియా ఆయనను పూర్ణ మనస్సుతో వెతికింది. ఆయన తనను తాను ఆమెకు కనబర్చుకున్నాడు. ఆమె తెలియక మృతులలో ఆయనను వెతికింది. అయితే ఆయన సజీవుడుగా ఆమెకు కనిపించాడు. సజీవుడైన దేవునిని మనం వెతకాలి. మనకు తెలుసు కదా యేసయ్య సజీవుడైన దేవుడు. యేసయ్య పట్ల ఆమెకు గల శ్రద్ధను, ప్రేమను, ఆరాధనను ఆయన చూశాడు. మరియా ఆమె యేసయ్య అని గుర్తుపట్టలేదు. కనుక ఆమె తోటమాలి అని ఆయనను అనుకున్నది. కనుక యేసయ్యతో, నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోతాను అని చెప్పింది. యేసయ్య అంతటి దృఢకాయుడైన వ్యక్తి కదా, ఆమె ఎలా ఎత్తుకొని పోగలననుకునింది? అదే ప్రేమ, అదే ఆరాధన. ఆమె తాను ఒక స్త్రీనని, అబల అని మర్చిపోయింది. తాను ఆరాధిస్తున్న వ్యక్తి కోసం ఏమైనా చేయగలను అన్న ధీమ ఆమెలో కనిపించింది. ఆమె మాటలకు ఆయన ఎంత ముచ్చటపడి ఉంటాడో కదా. అప్పుడు యేసయ్య ఆమెను మరియా అని పిలిచాడు. అంటే ఆయన ఎప్పుడు ఎలా పిలిచేవాడో అలా అన్నమాట. అప్పుడు ఆమె ఆయన యేసు అని గుర్తుపట్టింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. మృతుడు అనుకున్నవాడు సజీవుడుగా తన ఎదుట నిలబడ్డాడు. కనుక ఆమె ఎంతో ఆనందంతో రబ్బూని అని పిలిచింది. యేసయ్య ఆమెను పేరు పెట్టి పిలిచే వరకు ఆమె ఆయనను గుర్తుపట్టలేకపోయింది. యేసయ్య నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. గుర్తిస్తున్నామా? గమనిస్తున్నామా? మనకు వినిపిస్తోందా? అవును, దేవునికి మనమంతా తెలుసు. ఆయనకు మన పేర్లు తెలుసు. మనలను తన అరచేతిలో చెక్కుకున్నవాడు కదా. మనకు ఆయనతో వ్యక్తిగత సంబంధం ఉంటే తప్పక ఆయన పిలుపును, వాక్కును మనం గుర్తించగలం. కనుక మనము ఆయనతో వ్యక్తిగతమైన అనుబంధం పెంచుకోవాలి. అప్పుడు యేసు ఆమెతో, నీవు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని నా సహోదరులతో చెప్పుమని చెప్పాడు. ఆమె యేసయ్య దేహం కనిపిస్తే తాను ఎత్తుకొని పోవడానికి సిద్ధంగా ఉంది. అదెంత అసాధ్యమో అయినా
ఆ అసాధ్యమైన పనిని చేయడానికి ఆమె సిద్ధపడింది. అందుకే యేసయ్య పునరుత్థానుడయ్యాక మొదట ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నాడు. మరియా ధన్యురాలు. అంతేకాదు, తాను సజీవుడనై ఉన్నానని చెప్పడానికి ఆమెను ఒక సాధనంగా ఆయన వాడుకున్నాడు. ఆమె మొట్టమొదటి ఇవాంజలిస్ట్ అయింది. ఆ తర్వాత ఆమె తన జీవితాంతం ఆ అద్భుత సంఘటనను ఎందరికో వివరించి ఉంటుంది. మరి మనము యేసయ్యను గురించి చాటి చెప్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. యేసయ్య నామమును ప్రచురపరచటానికి సిద్ధపడదాం. దేవుడు మనకు కూడా అలాంటి దర్శన భాగ్యం అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మగ్దలేనే మరియవలే నీ పట్ల ప్రేమ ఆరాధన కలిగి ఉండడానికి మాకు సహాయం చెయ్యి. నీ కొరకు ఎంత అసాధ్యమైన పనినైనా చెయ్యడానికి వెనుకాడని ధైర్యము మాకు దయచేయము. ఈ లోకంలో నీ నామమును ప్రకటించటానికి కావలసిన సంసిద్ధతను మాకు దయచేయము. ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.